మిత్రులారా, నా పేరు రాజు గురుమిల్ల. కుల అసమానత నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్. ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన సమరంలో ఆ మహోగ్ర పోరాటంలో ముందుండి నడిపినటువంటి వ్యక్తి అని చెప్పుకునే మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా అనకొండ జిల్లా కేంద్రంలోని మరి పబ్లిక్ గార్డెన్ ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర మరి ఆయన పుట్టినరోజు సందర్భంగానే మరి ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. ఆ కరపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి తెలంగాణలోనే వెనుకబాటు జిల్లా అనేటువంటి వెనుకబడినట్టు చెప్పేటువంటి పాలమూరు జిల్లా అయినటువంటి ఆ జిల్లాలో కొత్తగా ఏర్పాటైనటువంటి నారాయణపేట జిల్లాలోని చిత్తనూరు అనేటువంటి గ్రామంలో పాటు అక్కడ దాదాపుగా 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్తనూరు గ్రామ పరిధిలోని అసైడ్ భూములను, సన్న చిన్నకారు రైతులను, అమాయక రైతుల భూములను మరి అక్రమంగా మోసం చేసి బాగాకోరుతనంతో వ్యాపార వాణిజ్య వర్గాలు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సన్నిహితంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మరి ఆ వ్యాపారస్తునికి, ఆ పారిశ్రామికవేత్తకు సహకరిస్తూ మరి రైతులకు ఉపయోగపడే విత్తనాల కంపెనీని ఏర్పాటు చేస్తామని ముందుగా చెప్పడం జరిగింది. విధంగా రైతు కూడా నమ్మిళ్ళు. వాస్తవానికి రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు తయారు చేసేటువంటి కంపెనీ కాదు, అది కేవలం కెమికల్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ. అది దాదాపు అన్ని రసాయనిక పదార్థాలు, ఒక 39 రకాల రసాయనిక పదార్థాలు తయారు చేసేటువంటి పేద పారిశ్రామిక కేంద్రాన్ని అక్కడ 400 ఎకరాల వైశాల్యం నిర్మించబోతా ఉన్నారు. మరి దానికి సంబంధించి అది కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు లేకపోగా అక్కడ ఉన్న ప్రజలు మభ్యపెట్టి మరి ఏదైతే పర్యావరణ పరిరక్షణ సంస్థ ఉందో ఆ సంస్థ అనుమతులు లేవు, అక్కడ ఆర్టీఓ అనుమతులు లేవు, కలెక్టర్ అనుమతులు లేవు. కేవలం ఆడ కుందుడుతో నడిచేటువంటి ప్రజాప్రతినిధుల ప్రమేయంతోనే మరి అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయడం ఉద్దేశంతో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం దాదాపుగా ఇప్పటికీ ఒక పాలవంతు పూర్తయింది. మరి అది ఏర్పాటు చేయడం మూలంగా 32 గ్రామాల ప్రజల దాదాపు 16,000 నుంచి 22,000 వరకు ఉండేటువంటి ప్రజల జీవన స్థితిగతులు చాలా అధ్వానంగా తయారయ్యే పరిస్థితి ఉన్నది. అక్కడ గాలి, నీరు, భూమి పూర్తిగా కలుషితమై మరి అక్కడ ఉన్న ప్రజల మానవ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా ఉన్నది. అదేవిధంగా వాళ్ళు జీవించేటువంటి కనీస హక్కు లేకుండా పోతున్నది. కనీసం గర్భిణీ స్త్రీలు గర్భిణీ ధరించ